నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య టీడీపీని ఎలాగైనా నాశనం చేయాలి నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి మోదీ స్కెచ్ వేశారు అది కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని సో అది సాధ్యం కాలేదా అసలు ఏం జరిగింది ఏం తనకు సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సౌజన్య గారు ఎలాగైనా కానీ టీడీపీని నాశనం చేయాలసిన అసలు అది ఉండకూడదు దాని ఉనికి కూడా లేకుండా చేయలేనటువంటి ఆలోచనలో మోదీ గారు ఉన్నారు దానికి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నారు కాకపోతే అనుకున్నట్టుగా అవ్వలేదు దాన్ని తిప్పికొట్టారు చంద్రబాబు గారు అని టాక్ వినిపిస్తోంది ఇది ఎంతవరకు వాస్తవం అసలు ఏం జరిగిందంట దీనికి సంబంధించి వందకు వంద శాతం నిజం ఇది అందులో సందేహం కూడా ఏం లేదు నాకు తెలిసి భారతదేశంలో మోడీ గారు భయపడేది ఒకే ఒక రాజకీయ నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి శక్తియుక్తులు ఏంటో ఆయనకు తెలుసు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నలుగురు ప్రతిపక్ష నేతలని ఒక తాటి పేద కూర్చోబెట్టి తన మాటతోటి వాళ్ళని ఇది మనం ఇలా చేస్తే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉపయోగం చెప్పి చెప్పి ఒప్పించగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి సహాయపడ్డారు కేంద్ర ప్రభుత్వం అనే దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఈరోజు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు వితండవాదం చేసినా కూడా ఈరోజు ప్రజలందరికీ క్షుణ్ణంగా అర్థమైపోయింది ఏ విధమైన వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించారనేది చాలా స్పష్టం దానివల్ల తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అనేది కనపడకుండా పోతే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో దూరం అయితే చాలు అనే ఒకే ఒక్క కారణంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇంత అప్పుల అప్పులకొప్పలుగా మారటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా ఆయన కార్యక్రమాలు నిర్వహించడానికి ఆయన ఏం చేసినా కూడా ఎదురు చెప్పకుండా కావాల్సినంత సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు కూడా ఇట్లా ఈ రాష్ట్రం ఈ విధంగా తయారైన తర్వాత కూడా వాళ్ళ అధినేత అంటే వాళ్ళ రా రాష్ట్రానికి వాళ్ళకు సంబంధించిన అధ్యక్షురాలు వెళ్ళి జరుగుతున్న పరిణామాలు జరుగుతున్న నష్టం రాష్ట్రానికి జరుగుతున్న నష్టం తెస్తున్న అప్పుల గురించి చెప్పినా కూడా చేమ గుట్టినట్టు కూడా లేకుండా ఈ మా ఈ చెవిలో ఈయన ఈ చెవిలో వదిలిపెడుతూ వాళ్ళు ఏ విధమైన నష్టం చేస్తున్నారో దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు వల్ల మాకు ఏదన్నా ఇబ్బంది జరిగిద్దేమో చంద్రబాబు నాయుడు గారు తిరిగి రాజకీయంగా కోలుకోకూడదు అనే ఒకే ఒక్క కారణంతో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు కావాల్సినంత సహాయం చేశారు అందులో ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు కానీ వాళ్ళు అనుకున్నదన్నీ తిరిగి వాళ్ళకే తగులుతూ ఉన్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో వాళ్ళు ప్రవర్తించిన విధానం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈ రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయానికి ప్రజలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీని చాలా కోపంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పేరు ఉడుక్కుపోతున్నారు ఉడుక్కుపోతున్నారన్నమాట ఏమి చేయలేని పరిస్థితి అట్లానే తెలుగుదేశం ప్రభుత్వాన్ని కావచ్చు గతంలో వాళ్ళు చేసిన ఇబ్బందులు కావచ్చు ఈ ప్రభుత్వాన్ని సహకరిస్తున్న విధానాలు కావచ్చు ఈరోజు ప్రజలు బేరీజ్ వేసుకుంటూ ఉన్నారు ఇక్కడ బాబు గారిని ఇబ్బంది పెట్టాలని చూశారు బాబు గారిని దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మెడ మీద కత్తి పెట్టుకున్నారండి అనుమానం ఏమి లేదు దాంట్లో బలవంత కాపురం చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చేసారు ఎందుకంటే మళ్ళీ తిరిగి ఇక్కడ కొంతమంది లోక్సభ సభ్యులు కావచ్చు శాసనసభ్యులను కావచ్చు గెలిపించుకోవాలి అంటే ఈరోజు మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దిక్కయ్యారు కానీ వాళ్ళకి అహం అంట వస్తుంది మేము కేంద్రంలో ఉన్న పెత్తందారులం కదా చంద్రబాబు నాయుడు గారిని మనం అడగటం ఏంటి ఆయనే వచ్చి మనల్ని అడగాల పొత్తుల్లో మనం ముందుకు వెళ్లాల్సిందే కాబట్టి బలవంతం కాపురం చేయడానికి వాళ్ళు ఇష్ట ప్రయత్నం చేస్తున్నారు దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా సహనంతో కావాలని ఈరోజు న్యాయస్థానాల్లో ఆయనకు ఎదురవుతున్న ఇబ్బందులు చూసుకున్నా కూడా నిస్సందేహంగా సామాన్యుడి నుంచి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తుంది ఎందు ఇది మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళ యొక్క ప్రోత్బలం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నాలు చెయ్యరు అనేది బలంగా వందకి వెయ్యి శాతం నమ్ముతున్నారండి ఇక్కడ కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఈరోజు పరిస్థితులు తిరగబడ్డాయి తెలంగాణలో కేసీఆర్ గారితో స్నేహం కొద్దీ వాళ్ళ పార్టీని వాళ్ళు బలిపెట్టుకున్నారు అందుట్లో సందేహమేం లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకులు కూడా బలిపెడతానే ఉన్నారు అట్లానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వైఫల్యాలు ఆంధ్ర రాష్ట్రంలో సామాన్యమైనవి కావు కదా అరాచకాలు సామాన్యమైనది కావు కదా మరి అయినా కూడా చీమగొట్టినట్టు కూడా లేకుండా ఆయన స్వయంగా మోడీ గారు వచ్చేసి తన స్వహస్థాలతోటి నిజంగా ఆ రోజు మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇయే మీకని చెప్పని చూపించాడని మనకు అర్థం కాలేదు ఆ రోజు ఆయనతో శంకుస్థాపన జరిగినటువంటి అమరావతిని ఈరోజు ఇలా మూడు ముక్కలాట చేస్తుంటే దానికి వంత పాడింది కేంద్ర ప్రభుత్వమే కదా న్యాయస్థానాల్లో రాష్ట్రానికి అధికారాలు లేని అధికారాలను కట్టబెట్టింది ఈ కేంద్ర ప్రభుత్వమే కదా అంటే అతను ఏం చేసినా కూడా తానా అంటే తందానా అంటూ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈలు నడిపిస్తున్నారా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నడిపిస్తున్నారా అనేదాని అనే ఆ డోలాయమానంలో కూడా ఉన్నారు ప్రజలు ఓకే ఎందుకంటే కేంద్రానికి ఎంత సహకరిస్తున్నారు అంటే రాజ్యసభలో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై వాళ్ళు ప్రవేశపెట్టినటికి సంపూర్ణ మద్దతు తెలిపారు ఎలాంటి షరతులు లేకుండా ఏ ఒక్కదానికైనా సరే ముఖ్యమైన దానికి మా ఆంధ్ర రాష్ట్రానికి ఇలా అన్యాయం జరిగిపోతూ ఉంది మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి పోలవరాన్ని పూర్తి చేయండి అని చెప్పి కనుక వీళ్ళు అడ్డం తిరిగితే అలాగే విశాఖపట్నం ఉక్కు నగరాన్ని మీరు తరలించొద్దు వేరే వాళ్ళకి అప్పజెప్పొద్దు కేంద్రం ఆధీనంలో అట్టి పెట్టుకుంటే కనుక వీళ్ళు వాళ్ళు కేంద్రం ఒప్పుకొని తీరాలి అలాంటివి ఏమి అడగకుండా తన తనకు సంబంధించినటువంటి విచారణకి ఎదుర్కోనకుండా ఏది కావాలంటే అది అప్పులిస్తూ ఉంటే చాలు అనే భావంతుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అలాగే ఈయనకు అప్పులిస్తూ ఉంటే రేపు పొద్దున ఒకలా చంద్రబాబు నాయుడు గారు ఆయన కోలుకోకుండా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారని చెప్పి నిన్న దాకా కళ్ళ కన్నారు కానీ సహనంతో తన చాతుర్యంతో చంద్రబాబు నాయుడు గారు అట్ని తిప్పికొట్టగలిగారు ఈరోజు ప్రజాక్షేత్రంలో బలం ఏంటో అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయాలంటే ఆయన వంద రెట్లు పైకి గెలి ఈరోజు వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు ఊహించాల ఈ పరిణామాలు కాబట్టి తిరిగి వాళ్ళకి కాస్త అహంకారం అడ్డొస్తూ ఉంది మనం అడగటం ఏంటి అనేది అట్లా నయానా భయానా తీసుకొని వాళ్ళు బలవంతంగా ఈ పార్టీతోటి పొత్తు కలిసి విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా కానీ పవన్ కళ్యాణ్ గారు ముందే తెలుసుకొని ఆయన వచ్చి దీంట్లో పొత్తు కలిశాడు అవసరమైతే మీరే రండి మేము మాత్రం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పిన తర్వాత ఇక ఆంధ్ర రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో మనుగడ లేదనే భావంతో వచ్చేసి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తుకి వాళ్ళు వెంపర్లాడుతున్నారే తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే అయితే లేదు ఇది చాలా స్పష్టం అవును అవును కొంతమంది ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న కొంతమంది నాయకులు ఇంకా ఈ పొత్తు కలవకూడదు అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నిజ నిజంగా గనక ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు మేలు చేసిన వాళ్ళు అయితే వాళ్ళు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని నిరాహార దీక్ష చేసి తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా చేస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించినట్టే వాళ్ళు తెలుగుదేశం పార్టీని రక్షించినట్టే ఎంతో కొన్ని వాళ్ళతో కనుక పది స్థానాలు ఇచ్చినా ఐదు స్థానాలు ఇచ్చినా దాని ప్రభావం ఇంకో పది పది స్థానాల మీద పడుతుంది ఎందుకంటే వాళ్ళ మీద అంత కోపంగా ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయారు అవమానంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మనం ఏదో చేద్దాం తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దాం అనుకుంటే బాబు ఇట్లా వస్తుంది ప్రజా విలువ అనేది వాళ్ళకు అందుబట్టాల అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా అనిపిస్తుంది బోల్తా కొట్టిందరో బుల్బుల్ అని చెప్పి ఊరకం లేదు కదా కాబట్టి వాళ్ళు అనుకున్నవన్నీ కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా రాచరికపు నిర్ణయాలతోటే ఉన్నారు ఆ రోజు చక్రవర్తి సామంతరాజుల్ని జయించేసి మొత్తాన్ని సామ్రాజ్యం మొత్తం తన చేతుల్లోకి వచ్చే విధంగా అతను ఎలా ప్రయత్నం చేయాలో అలా చేసేవాడు తిరిగి ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేసి వాళ్ళు విధంగా పయనిస్తూ ఉన్నారు ఎక్కడ బట్టినా కూడా వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే అక్కడ ఎవరినైనా సరే ఎవరినైనా శత్రువులు మిత్రులు చేసుకుంటారు మిత్రులను శత్రువులు చేసుకుంటారు వాళ్ళు అనుకున్నది సాధించాలి అన్ని వాళ్ళు అట్లాగే ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళ కబంధాస్తాల్లో ఉండాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు దృతరాష్ట్ర కౌగిరి భారతీయ జనతా పార్టీ అదే ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా దాన్ని దాన్ని తిప్పు జరిగింది చంద్రబాబు గారు సో ఆయన సహనమే తెలుగుదేశం పార్టీకి ఈ రోజు పోసింది అవును సో రాబోయే రోజుల్లో కూడా అసలు ఎలా వ్యవహరిస్తారు చంద్రబాబు గారు అని అందరికీ తెలిసొచ్చింది ఇప్పుడు ఈ పరిణామాల వల్ల అండ్ థ్యాంక్ యూ సో మచ్ మస్పాని గారు వాలిపుచం విద్యాసాకం రావు గారు